రే మన పొజిషన్స్ ఒకసారి చూసుకుందాం. అలాగే క్రాంతి గారు నేను బ్లాక్ చేసుకుంటాను. అరే బుల్లిగా నువ్వు మాత్రం ప్రవీణ్ గారిని ఎలాగైనా బ్లాక్ చేయరా. ఎట్టి పరిస్థితుల బానుసరికి మన బెట్టింగ్ సంగతి అస్సలు తెలియకూడదు. ప్రవీణ్ నువ్వు రైట్ ఆఫ్ చేసుకోరా. రే రమేష్ నువ్వు మాత్రం సెంటర్ ఫార్వర్డ్ చేసుకో. మనం మ్యాచ్ కొట్టాల్సిందే. హాయ్ మావా, అందరూ హాకీ మరి సష్ట సమాడుతున్నారు. ఏం లేదు మావా, క్రాంతి గారితో చిన్న బెట్టింగ్ మ్యాచ్. ఆడితో మ్యాచ్ ఏడ్రా సిరాగ్గా, ఆడు ఆడి బాడి తొండమకం వేసుకొని. అలా ఏం కాదురా, సమ్మర్ క్యాంప్కి డబ్బులు వస్తాయేమోనని నేను ఒప్పుకున్నాను. ఏదో ఒకటి చేయండి కానీ ఈసారి మాత్రం ఆడు సొక్కాతో పాటు డైరీ కూడా ఇప్పాలరా, చంపండి నా కొడుకుని. బాల్ చూసుకో
చేస్తారా చూసుకోమని. చిచి ఇదేనా మీరు ఆడే ఆట? రే, ఆట అంటే మనుషుల మధ్య సంబంధాలు పెంచేలా ఉండాలి కానీ తగ్గించేలా కాదు. ఈరోజు బెట్టింగ్ మ్యాచ్ ఆడారు, రేపు స్పాట్ ఫిక్సింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తారు. మీలాంటి వాళ్ళ వల్లేరా దేశం తలదించుకోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే నేను ఊరుకోను. సమ్మర్ హాలిడేస్లో వీధి చివరిన గోళీల ఆట మీద చూపించేంత ఇంట్రెస్ట్ ఇంత కూడా మన హాకీ మీద చూపించట్లేదు సార్. కనీసం ఈసారైనా ఎక్కువగా పబ్లిసిటీ చేద్దామని బెట్టింగ్ మ్యాచ్ వేసాను సార్. నీ ఉద్దేశం ఎంత మంచిదైనా తప్పు తప్పే ధన. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. మన జాతీయ క్రీడ హాకీని ప్రోత్సహిస్తాం. కైలాసపురం వర్మా క్యాంపు ప్రజలకు విజ్ఞప్తి. ఈ వేసవికాలం సెలవుల్లో మన క్యాంప్ గ్రౌండ్ లో మన పిల్లలందరికీ హాకీ సమ్మర్ క్యాంప్ జరపబడును. కావున నేను తెలియజేయమనగా మీ పిల్లలందరినీ మంచి మనసుతో పంపించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుచున్నాం. ఇట్లు కోచ్ భానుప్రకాష్ మరియు జాస్ రాజా బ్యాండ్ బాజా యూత్ అసోసియేషన్ నరమావదరా హిక్. హాకీ మన ఆట, ఈడే మన ప్లేయర్. మీరందరూ ఈ సపోర్ట్ చేసి నేషనల్స్ పడిచేలే. అరే నీకు తెలుసా? చెప్పు. మన డాన్సర్ బుల్లిగడ ఉన్నాడు కదా, అడిగి పుష్పాలు తెగిపోయింది. అవునా? మరి ఏంటని అనుకుంటున్నావు? ఎప్పుడే మొన్న రీసెంట్ తగ్గొచ్చాడు, ఎలా తగ్గిందో మరి సరా గుంటాడు చూడడానికి. అవును, బాసిగడి గురించి చెప్తున్నావు ఏంటిది? మొన్న బాసిగడి ఆటో స్టాండ్ లో ఉన్నాడట్రా, బస్ స్టాప్ లో ఎదుర్కొన్న అమ్మాయేమో ఇడి కాస్త చూస్తా సెయ్యి ఊపిందంట. ఒకసారి అటు ఇటు చూస్తా ఎవరికి సిగ్నల్ ఇస్తుందా అనుకుంటే వెనక్కి తిరిగి చూసాడట. ఆడికి కాదు అటు ఊపింది, పాత్ర మల్లిగడికి సెయ్యి ఊపిందా. ఆడే ఊపిడం.